దానికి ఎంటపడడం ఇంకే ఉంటాడు. హాయ్ అన్న, వెల్కమ్ టు ఇరన్న పొలంలో కష్టాలు. ఈరోజు కష్టం ఏంటంటే పెత్తేరది సిడిసి పెత్తి ఏమి ఏరారు కదా అనుకున్నారు కదా, ఇదింతా నిన్నే ఏర్రి నన్ను ఇతన చిన్నకి నేను అసలు నన్ను ఏర్లేదు. నా భార్య ఇంకొక మనిషి వచ్చిండే, వాళ్ళిద్దరు కలిసి కలిసి ఏర్రి ఇప్పుడు నాన్న కూడా ఏరాలి. ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేది పొదగలు వచ్చేది పువ్వు కూడా తినామా తిని తిన్నా ఇంకా పెత్తేరదాం లే అంటే ఇక పువ్వులు కట్టుకుంటూ కూర్చున్నది. పువ్వులు కట్టుకుంటూ కూర్చున్నది ఏ లేపే ఏరదంపా పూలు అవి కూడా గిడ నాలుగు చెట్లు వేసాము. అవి కూడా గిడ నాలుగు చెట్లు వేసామా ఇంకా నీళ్ళు కూడా పెట్టలేము, ఎందుకంటే ఇంక నీళ్ళు పెద్దగా అవుకుందానికి వీటికి ఆడ ఈ చెట్లు కావాలి కూడా ఇప్పుడు నీళ్ళు కూడా పెట్టలేము. సరేగా అదే మామూలుగా చదువుకుంటున్నా డాక్టర్ అవ్వాలతమ్మా, ఎందుకంటే వాళ్ళు ఎంత అడిగితే అంత వేయాలి కదా దుడ్లు. ఈ మూడు గులుగులు ఇచ్చి కాసి ఒక సూ చేసాడే 150 తీసుకున్నాడే. మూడు గులుగులు అని చెప్పి రెండు గులుగులు చూపిస్తాం అనుకున్నారు, అప్పుడు గులుగు నింగేనే. నా భార్య చూడండి పరుగు పందల్లో కప్పు గిని పెట్టారేమో, దానికోసమే ముందర ఊరికేదే. ఎలాగైనా సరే నేనే ముందర బైకేసా, ఆ కప్పుని ఎలాగైనా నేనే దక్కించుకోవాలి. పద్దు నుంచి మాఫ్సర్ వరకు ఎన్ని మూనాలు పెళ్ళింది, రెండు మూనాలు వెళ్ళారంటే అంతే. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఏరంటే దానికోసం రెడీ చేస్తే బిరుబిరు ఏరేదే, లేకుంటే కదా అంతే బిరుబిరు కూడా ఏరలేదా పిల్ల ఏరుతుంది, ఫస్ట్ కూడా ఏరలేదు. ఇప్పుడు ఏం అదే చూపించడం కోసం బిరుబిరు అంతే, లేకుంటే ఏడా అంత ఫాస్ట్ ఏరితే బాగుండే. ఇంత రెండు సార్లు రెండు మూనాలు ఇంటికి వెళ్తుండ్రీ, నాలుగు మూనాలు కూడా ఏరుతుంటారు అంత ఫాస్ట్ గిన ఏరింటికినా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోండి. అలాగైతే నేను చేసే పొలంలో కష్టాలు మీకు వెంటనే మీ దాకా వచ్చేస్తాయి. ఇదింత పెత్తారేమా? అవును పెత్తి ఎంపిక ఉపయోగిస్తారు. అసలు మిగ్గిన తెలిసే మటుకి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి. ఈ మోటరు పొద్దున్నే దింపామే, నిన్నే వైర్ కట్టేయంటే మా ఆఫీసర్ పెరిగి మరి జేంటేసి తిరిగి పొద్దున్నే చెగ చేసుకసి ఇడిసామే, మరి వైర్ కట్టేసేది మరి ఆడే 100 అడుగులను మరి కట్టేసేది. మరి పులు పడేదానికే పిల్లలు ఎవరన్నా ఉంటే చదువుకున్నాడు, పిల్లలు ఎవరన్నా ఉంటే చదువుకున్నాడు అనేది మాకంటే తప్పింది కదా. ఇంకా తిప్పలు పడాల్సి ఉంది, ఎన్నిసార్లు కట్టయినా వేసుకున్నాలా, ఎన్నిసార్లు గెలిపైనా అల్లించుకుని వచ్చుకున్నారు, తిప్పలు పడాలి తప్పదు మాకు. ఇంకా ఈ వ్యవసాయంలోకి వచ్చే ఇంత తిప్పులు ఉంటుందని పిల్లలు ఎవరన్నా ఉంటే చదువుకునండి చదువుకున్నాండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది. చదువుకున్నాంట్రా, వ్యవసాయం అంటే సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు. ఈ సినిమాల్లో కూడా చూపిస్తారులే, ఆ చూపించిన కష్టము రూపాయలైనా 10 రూపాయల శాతం మాత్రమే చూపిస్తారు, పూర్తి రూపాయి శాతం చూపిస్తాయి తెలిసేది అంత. ఇంకా తక్కువ అంత చూపారు, నిజంగా అంటే అంత చూపారు, ఎందుకంటే మనం తిప్పులు పడతాం కదా. ఇంకా అంత మేము పడేంత కష్టం పూర్తి వ్యవసాయంలో మేము పడే పూర్తి కష్టం అంతా చూపారు సినిమాల్లో కూడా. దీని గురించి ఏం చెప్పాలా, ఈ తిప్పులు వయసార్లే ఇవన్నీ మాట్లాడతానులే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అన్న. ఇంత కష్టపడుతున్నా కష్టాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని నాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అన్న. వీడేమీ వైర్ పెరుకున్నట్లు ఎక్కడ పోతాడు అనుకున్నారా? ఎక్కడ లేదప్ప, ఇంతకు ముందరా జాకి పెరికినప్పుడు బాగా వచ్చిండే, మరి రెండోసారి కలిపినప్పుడు కూడా జాకి పెరికేకి సిక్ లేకుండా దానికి అట్లే ఎద్దులు కట్టుకుని అట్లా కేసింగ్ మీద భారం తన ఎగ్గితే కేసింగ్ అంతా ఇరిఫేడ్స్ మొత్తము, దానికోసమే 5 ఎంత లేట్ అయినా పర్లేదు 5 జాకే కందవాలని పోతాను. ఇప్పుడు సింగం దూరం ఉండదు అది కూడా లేదు, శంగం దూరం ఉండదు అటుకి ఇటుకే. ఏం లేదన్నా 2 కిలోమీటర్లు ఉంటుందేమో అక్కడ ఇక్కడ, శంగం దూరం ఉండదు. ఎండలో నేను ఎడి చెట్టు తలకల చెట్టు కింద వచ్చి తలకల పోనం చల్లగా చెట్టు కింద చల్లి చెట్లు తాడివి ఆడిపోయినట్లు చిన్నకి జనం లైన్ ఉండ చల్లగా ఉండదు. బొడ్డు ఏదైనా అమ్మ బొడ్డు శంగమంటారా లేదమ్మ శరకర బుడ్డ. ఇది మా ఆవు బాగా తింటుంది వీటిని, మా ఆవు కానీ గొర్రెపిల్లలు కానీ మేకలు కానీ ఫుల్ తింటా వీటిని బాగా తింటా. ఏరుకొని పోయారా నా గొర్రెపిల్లల వాళ్ళు ఏరుకొని పోతే బాగుండే. మేము గొర్రెపిల్లల జాక వెళ్ళాము, ఎందుకంటే బాయ్ తొట్టుకట గొర్రెపిల్లల జాక అట్ల జాక వ్యాపారం చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే గొర్రెపిల్లలు సిద్దుకున్నట్లవి. మాకు చెప్పలేదు ఎంత గొర్రెలు మా మధ్య అసలు జాకేలేము. గొర్రెలు జాకేది అంటే ఏం 10 గొర్రెలు 20 గొర్రెలు కాదు, ఒకటి మనిషికి ఒక ఒకటి రెండు తెచ్చుకొని వెనక మేపుకుంటారు కదా గొర్రెల్ని. ఆ గొర్రెలు అనేది మరి గొర్రెలు అంటే ఒక 10 గొర్రెలు 20 గొర్రెలు అని కాదు,
యావ రెండు గొర్రెలు కూడా మయానికి మనిషిలానికి తీసుకొందిరకాలంటే బావి తోటలు ఇక్కడ అంత సరిపోలేదు. అందుకోసం తక్కేలేము మా అమ్మ తెచ్చుకుంటానంటారు కానీ మామే వద్దంటాం. మీరు చెట్లు అనవి మనిషిలానికి ఎదిరకాలంటే మీరు చెట్ల నారల గొలు తీసినప్పుడు మీరు చెట్ల తీసినప్పుడు ఇబ్బంది, దానికోసం వద్దంటాం. ఇది ఒక వంక, ఇది వానగిన పడుతుంది ఫుల్ దినిండా పడుతుంది చూడు. అసలు ఒకనాడు అయితే ఈతలాంగ నుంచి అవతలాంగ దాటిన కూడా లేదు ఈ వంకల నుంచి, అంత పెద్ద వంక పడుతుంది నీళ్ళు వానగిన వచ్చిన. ఇప్పుడు మాడు ముచ్చుకునేదే కొద్దిగా గాలి సరిపోతుంది, చల్ల కనిపిస్తుంది. ఎండ ఉండేదానికి కెమెరా కొద్దిగా సరిదా అనమాట ఎండలన. ఇప్పుడు నన్ను నడిచేది మొత్తం రాయిల్లోనే నడిచేది. ఇది మొత్తం ఈ చేనింత శానా రాయలు మొత్తం ఏరేరే, ఇక అంతా కుప్పుకేసారా ఎప్పో ఇన్ను రాయలు ఎట్లా ఎర్రవుతాం ఇల్లు పెద్ద రాయలుగా ఇందు నుంచి ఆటు వరకు ఎంత ఎత్తేసారు చూడు కుప్పు కూడా రాయలు కుప్ప. మరి దీంట్లోనే పెత్తిసేను కూడా వేసారా, ఇది పెత్తేస్తే ఇది కూడా బాగుంటుందిలే. ఈ ఏడు వానలు సరిగా లేకుందానికి అట్లా ఇడిచిడిసారు. ఇంకా ఇదేం గుర్తుపెట్టండి ఏం పెత్తిసేను అనుకున్నారా, కాదప్ప మిరప చెట్టు ఇది బాగా చూడండి మిరప చెట్టు ఇది డ్రిప్ వేసారా మొత్తం రాయల రాయలే సేను ఇది మొత్తం ఉండేది. ఇది ఇంత యానింత మొత్తం రాయలే ఈ పెత్తిసేనులు వల్ల మొత్తం రాయి పిచ్చే చూడు. మొత్తం వానలు పడితే బాగా శతనాటకు పడతావులే కానీ ఇవి కూడా, కానీ వానలు లేకుండానికి ఏడంతా ఇట్లు ఉండవు అంతే. ఇంకా ఫైనల్గా మన ఆశయం జాకితాకే దావలు చూడము, జాకితాకి వచ్చామే. ఏం ఇడు కూడా కొత్త బోర్ కోసిండేరే కొన్ని వారిండేదే, దానికోసము మోటార్ దింపేసి పెట్టారు అప్పట్లే గడపర్ల వరల అడ్డం పెట్టుకేసి కొన్ని రవాణా పడుతున్నట్లవలే. ఇంక దీంతోనే మేము మనం జాకి తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం, మనకి చాలా టైం అయితే ఎందుకే మా శేంతకి ఇంక దుబ్బుకొని మరి ఇంకా వెళ్ళేదని మా ఆయన పిలిపించానే ఇంక బండి మీద పెట్టుకొని పోదాం. ఎందుకంటే శంగం దూరం ఉండదు కదా ఇంత దూరం ఏడో 2 కిలోమీటర్లు, అందుకోసమే ఇంక బండి మీద పెట్టుకొని వచ్చామే. ఇంకా ఇప్పుడు బాగా కూర్చొని పెట్టాలా, ఇంకా కూర్చొని పెట్టాము. ఇంకా ఇంక దీన్ని ఇంకా ఇద్దరు కట్టుకొని గిచ్చడాలుగా అప్పుడు కేసింగ్ చూడండి ఎట్లా రిఫేదిగా అంతలా ఏంటికి రిఫేది అంటే ఈ జాకి లేకున్నట్లు అట్లా ఎగ్గిచ్చామే కేసింగ్ మీద భారం పడకసి ఇంక అట్లా రిఫేది అనుకోసం. ఇంకా ఇంత అమ్మ కొంచెం లేట్ అయినా పర్లేదు అమ్మ పోయి జాకి తెచ్చుకున్నారనికాసి ఇంక పోయి ఇప్పుడు పోయి జాకి తెచ్చుకున్నట్లు అంత దూరం పోయి కాసి ఇంత ఫాస్ట్ ఫార్మాట్లో పెట్టి ఏంటి చూపిస్తానంటే ఎందుకంటే ఒకరు కష్టం చూడాలని ఎవరికి అనిపించలేదన్నమాట ఎక్కువ. ఏమో సరదాగా మాటలు చెప్తే చూసే ఇంట్రెస్ట్ వస్తుంది అనేమో కానీ కష్టపడకంటుంటే ఏం చూసే ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకోసమే ఇది ఇంత ఫాస్ట్ ఫార్మాట్లో పెట్టేదంతే. నన్ను ఏంటికి ఇంత సడన్లీ ఇంటికి వచ్చానంటే ఈ అక్సర్ బ్లేడ్ కోసము కేసింగ్ ఇరిపోయేది కదా ఏరది కోసేతామని అంతే. వీడు నా కొడుకు వీనికి 5 సంవత్సరాలు బడికేతామంటే సార్ వాళ్ళు ఏమంటారు 5 సంవత్సరాలు ఇప్పుడు పడితే తోలుకునేలేము 5 సంవత్సరాల నుంచి 6 దగ్గర పోయినాక తోలుకుంటామంటారు. ఏమో ఈ గవర్నమెంట్ రూల్స్ ఒక ఇదే కేసింగ్ ఇప్పుడు కొయినింగ్కి యాక్సెల్ బ్లేడ్ తెచ్చింది సైడ్కి మొత్తం దొక్కేసి కోతాం ఇప్పుడు అంటే లేదు మొత్తం కేసింగే పెరుగుతాము బండికి గట్టి పెరిగితే వస్తుందని మా అయ్యన సర్లే. ఇంకట్లయితే ఒకరు పెరిగితే మొత్తం అన్న వస్తే కూడా బాగుంటుంది కనుకసి ఒకరు బండికి గట్టి చూద్దామని నాన్న కూడా ఊకే ఉండను. మరి చూడాలి ఇప్పుడు స్టాండర్డ్ పెట్టినా గుర్తులేదు, దానికోసమే నా కొడుకు పట్టించుకేసి వానికి తీనాన వీడు అంటే వాడు బాగా తీసే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, కాకపోతే ఇది నాకు చేయలేదు అట్లే అడ్డము అడ్డం పెట్టాడే. కొద్దిగా మీరే పెద్ద మోన్ చేసుకొని చూడండి ఎందుకంటే వాడు సన్నపిల్లగాడు కదా వాడు అంత బాగా తిని గట్టే ట్రై చేస్తా కానీ ఆ చేయిలో ఏళ్ళదల్లా అట్లా అడ్డం అడ్డమే పెట్టాడే. నాకు ఇంకా ఇక దాన్ని పండ్లో పడకసి నాన్న కూడా ఇంకా ఇక్కడ చూడలేదు అని ఇంకా చేయలు అట్లే అడ్డమే పెట్టాడు చేయడం. ఇప్పుడు వనకాలు చూసి ఇంక నానే చూపిస్తామని నానే తీసుకుంటే అసలు ఎంత తిప్పులు పడతాము అసలు తొండలాడు తొండలాడు చూసింలే చాలా ఇగ్గి ఇగ్గి. కానీ అయినా సరే దాదిదే దాదిలా ఏ దింతనేమన్నా కూడా మా అట్లే చూద్దాం ఇంకోసారి కూడా అనకేసి అట్లే తిప్పి తిప్పేసి అయినా సరే 4-5 సార్లు చూసాంలా కానీ ఇంక ఇట్లే జారజారి వస్తుంది దానితోనే మనకేసి ఇంక మా అమ్మ ఇంకా దాన్ని ఉచ్చడిసి ఇంకా ఆడొస్తుంది దాంతా కూడా దాలేదు ఎట్లొస్తుంది ఎన్నెళ్ళు మాకే దాసలేదు అది గోపించినప్పుడు. ఇంకా అది కేసింగ్ లోపల కూడా 20 అడుగులు ఉంటుంది 20 అడుగులు ఏడుదొస్తుంది బాగా ఇంకా అదక శంగమేనలేదే ఇంకా బాగా గట్టి కూర్చుని ఉంటుంది. ఎందుకంటే ట్రాంగల నీళ్ళు ఆడే మూతి తెరిచేది పక్కలనే కదా నీళ్ళు కట్టేది ఇంకా పిల్లడ వాగి వాగి బాగా దాని మేర ఇంక బాగా కూర్చుని పడేది ఇంక సపరేట్ చేయ బాగా మెత్తగా ఎట్లొస్తుంది దానికోసం ఇంక వచ్చేలేదు కదా. ఇంకా ఇంత ఇంకా కొద్దిగా దాని నిలబెట్టిలో మామూలు గర్రం దోకేసి కరెక్ట్గా దీనికి లైట్ దీనికి సరిపోయేదంత దీనికి సరిపోయేదంత కొద్దిగా కింద దోక్కేసి గడపర తీసుకుని మనకి వచ్చిన ఇటుకే ఈ గడపర తీసుకుని పోయి దానికి సరిపోయేదంత దోక్కొని ఇంకా కోసుకొని వచ్చుకున్నాను ఇటుకే. ఇంత కొద్దిగా దోగాను లోతుకి ఈ షెట్ కిందకి నీడికి ఎంటుకు వచ్చానంటే నీళ్ళ దాగానికి వచ్చానా ఆడ షెట్ కింద నీడికే కదా దోగేది కూడా అసలు అంత నీడున్నా కూడా దోగే తలకల ఉడుక గారిపోతుంది చూడు అంత ఇంత ఉడుకు గారుతుంది అంటే మీరు అర్థం చేసుకున్నాండి ఎంత కష్టం ఉంటుంది నా పని ఇడ సగం వరకు కోసిడ్సే యాక్సెల్ బ్లేడు యాక్సెల్ బ్లేడే ఫుల్ ఈటెక్కిడిసేదే ఎట్టుడుకు గారుతుందిగా కడాకి నీడికే కదా అయినా సరే చూడు ఉడుకగా
దొరుకుతమ్మా ఏమే ఈ పని అంత మామలే పని చేసేటప్పుడు ఇంత కష్టంలో కూడా కష్టాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా లాంటోను కూడా సపోర్ట్ చేయండి అన్న ఇప్పుడు కోసేది మా తమ్ముడు ఇంకా నాకు ఇంకా ఎక్కడ వీళ్ళ దగ్గర కోసి కోసి ఇంకా చూసారు కదా మీరే ఊడకట్లు గారు మావునికి ఇంకా మా ఊడు కొయిన ఇంకా గలబడాడా వాడు తిప్పలవాడు తిప్పలవాడు ఉడుగారే దగ్గర కోసి ఇంకా ఎట్లొకట్ల ఫైనల్ వాడే కోసేడు ఇంకా ఇంత బక్కగుండా నాకే ఉడుకొచ్చేది ఇంక వాడు కొద్దిగా లావుండు మనిషి వానికి చూడు ఇంక ఎట్లా ఉడుగారేదను బక్కను ముచ్చేస్తాం ఏంటికి మొన్న ఎక్కున్నట్లు రాయి వేస్తారంటే మొన్నట్టు ఎంతటి కావాలో సింగోటు పడతావు బక్క వేసిగిన దానికోసమే రాయి పెట్టుకేసి ముచ్చేసి కుప్పేమే మరి ఇటుకొచ్చామే ఇది బాగలేని కట్టుకి కరెక్ట్ కోసి తీసేసి మరి తిప్పి ఇట్లా కేసింగ్ దీన్ని వేసేయడాలి ఇంకా బాగా కరెక్ట్ వేసామే వేసుకేసి మోటార్ కూడా ఇంత ఇడిచామే ఇట్లా సారిసారికి మోటారు వైర్ కట్ అయ్యేదానికి మోటార్ అల్లే అతన్ని అడిగితే మా అయ్య 10 అడుగులకి 20 అడుగులకి వైర్ కట్టండి అన్నారా దానికోసమే 10 అడుగులకి 20 అడుగులకి వైర్ కడతాము వీడు సెల్ చూస్తున్నానా అని సెల్ అడుగుతాడు మీకు చూపించాలి కదా ఇవన్నీ ఇక ఫైనల్గా అంతా దింపిడిచామే ఇంక ఇవన్నీ బిగించుకేసి ఇంక మోటార్లు చాలు చేయాలా చూడాలా ఇప్పుడన్నా బాగా నింపడితే బాగుండే మరి ఈ వీడియో 2 రోజుల తర్వాత వీడియో అట్లా 10 అడుగులకి 20 అడుగులకి కట్టిందని కోసం ఏం వైర్ కూడా కట్టలేదు అట్లా ఏకం ఒకటే ఏకం కట్టుకోకుండా అట్లా ఇడిచిన దానికి అట్లా మొదలై జాయింట్ కాడ కట్ అయ్యేసి ఉచ్చిపోతుండేదే కరెంటు ప్రాబ్లం ఏం కాదు ఒకవేళ మీరు కూడా 300 అడుగులు ఇట్లా ఇడిచికేసి ఏమైనా వైర్లు కానీ ఇట్లా కట్ అవ్వకుండా ఇబ్బంది ఉంటే మటుకి అట్లా 10 అడుగులకి 20 అడుగులకి కట్టుకునండి ఎందుకంటే మాది కూడా అట్లా కట్టిన దానికే ఫెయిల్ అయ్యేది కాబట్టి చెప్తాను ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాలంటోను కూడా సపోర్ట్ చేయండి అన్న అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ చదువుకునండి ఎంతో కొంత చదువుకుని ఏదో ఒకటి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం